అసలు తెలంగాణ కల్వకుంట్ల కుటుంబంతోటే వచ్చిందని అడుగుతా ఉన్నాను. సిక్స్టీ నైన్లో ఉద్యమం జరిగింది, మలిదేశ ఉద్యమం కూడా జరిగింది. అనేక మంది సిక్స్టీ నైన్లో బలిదానమయ్యారు, మలిదేశ ఉద్యమంలో అనేక మంది ఆత్మ బలిదానమయ్యారు. సకల జనులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, కార్మిక సంఘాలు, బడుగు బలైన వర్గాలు, వీరు వారని కాదు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప, ఈరోజు కుడి ఎడమల కూర్చున్న వాళ్ళు తప్ప, అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. ఈరోజు కేసీఆర్ కుడి పక్కన, కేసీఆర్ ఎడమ పక్కన కూర్చొని నీతులు వల్లిస్తున్నటువంటి వాళ్ళు, మీకు భజన చేస్తున్నటువంటి వాళ్ళు, మీ కుటుంబానికి దాచోం అంటున్న వాళ్ళు తప్ప నిజమైనటువంటి ఉద్యమకారులు ఎందుకు దూరమయ్యారో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. జేఎన్సీలో మీకు మాకు నాయకత్వం వహించినటువంటి అనేక మంది జేఎన్సీ నాయకులు ఎందుకు మీ దూరమయ్యారో చెప్పాలి. మీ కుటుంబ పెత్తనాన్ని ప్రశ్నించారనే కదా, మీ యొక్క నియంతృత్వ పాలనను ప్రశ్నించారనే కదా వాళ్ళు నెట్టివేశారు. కలవరానికి కూడా, ప్రజా సమస్యల మీద కలవడానికి కూడా ఈరోజు జేఏసీ నాయకులకు అవకాశం లేదు, ఉద్యమకారులకు అవకాశం లేదు, కౌలు కళాకారులకు అవకాశం లేదు, రాజకీయ పార్టీలకు అవకాశం లేదు, కార్మిక సంఘాలకు అవకాశం లేదు. ఇదా గుణాత్మకమైనటువంటి మార్పులు మీరు తెచ్చేదని అడుగుతా ఉన్నాను. ఎనిమిది సంవత్సరాల్లో ఆఫీసుకు రానటువంటి ముఖ్యమంత్రి ఆఫీసుకు రాలే, ఈరోజు వరకు కనీసం దానికి జవాబు చెప్పాలా, ఎందుకు రాలేదో ప్రజలకు వివరించాలా ముఖ్యమంత్రి గారు, ఎందుకు సెక్రటరీ కూల్చారో ప్రజలకు వివరించాలా ముఖ్యమంత్రి గారు, ఎందుకు సెక్రటరీ రాలేదని అడుగుతా ఉన్నాను. ఉన్న సెక్రటరీ ఎందుకు కూల్చాడో చెప్పాలి. ఈరోజు సెక్రటరీ లేనటువంటి రాష్ట్రం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మన బంగారు తెలంగాణలో దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చేటువంటి కల్వకుంట్ల కుటుంబ పరిపాలనలోనే జరుగుతుంది. ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది, ముఖ్యమంత్రి గారు సెక్రటరీ రాలేదు. ఇలా గుణాత్మకమైనటువంటి మార్పు మీరు దేశంలో తేవాలనుకుంటుంది. కేంద్ర ప్రభుత్వము విధిగా ప్రతి నెల ప్రతి ఒక్కరికి జీతాలు ఇస్తూ ఉంది, పెన్షన్స్ ఇస్తూ ఉంది. మీరు లక్షల కోట్ల అప్పు తెచ్చి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నది ప్రభుత్వం. పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ సకాలంలో ఇవ్వలేకపోతా ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వలేకపోతున్నారు, ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో ఇవ్వలేకపోతా ఉన్నారు, హైదరాబాద్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాని కారణంగా జేహెచ్ఎంసీ ఆఫీసులో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు గుణాత్మకమైనటువంటి మార్పు గురించి మాట్లాడతారు. దేశంలో మీరు ఎక్కడైనా తిరగండి, ఏ పార్టీనైనా కలవండి, ఇంకా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంది, మీరు కోరుకున్నట్టుగా ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం పోలేదు,
కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీరు ఎవరైనా కలిసేటువంటి హక్కు ఉంది, మీకు ఎవరైనా తిరిగేటువంటి హక్కు ఉంది. మీరు ప్రజాస్వామ్య పద్ధతిగా భూకంపాలు తీసుకురండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రళయాలు సృష్టించండి, కానీ ప్రజలను రెచ్చగొట్టకండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 8 నెలలుగా గుణాత్మకమైనటువంటి మార్పు ఎందుకు తేలేకపోయారు? 8 సంవత్సరాలుగా, క్షమించాలి, 8 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కదా. అంతకుముందు అనేక సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏం గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చారు? అప్పుడు మీ వ్యవహారం ఏ రకంగా ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ, భారతీయ జనతా పార్టీగా మేము ఎవరికీ భయపడము, ఎవరికీ బెదరము. మీరు కోటాల వారీగా దశల వారీగా వంతుల వారీగా కల్వకుట్ల కుటుంబం ఇచ్చేటువంటి ప్రకటనలకు చెప్పేటువంటి మాటలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తొందరగా వ్యతిరేకత తెలంగాణ ప్రజల్లో మీకు వస్తుంది. తెలంగాణ ప్రజలు కల్వకుంట కుటుంబం యొక్క స్పందన చూసి మరింతగా వాళ్ళలో ఆలోచన రేకెత్తుతుంది, వాళ్ళ హృదయాలలో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు కల్వకుట్ల కుటుంబం, ఎందుకు ఈరోజు టిఆర్ఎస్ మంత్రులు ఈ రకంగా మాట్లాడుతున్నారనేటువంటి చర్చ ఈరోజు తెలంగాణ ప్రజల హృదయాలలో వస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మీరెంత మాట్లాడితే మాకంత మంచిది, మీరెంత మాట్లాడితే మీ పట్ల తెలంగాణ ప్రజలలో అంత వ్యతిరేకత వస్తుంది. మీ నిజ స్వరూపం ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేమేమీ భయపడడం లేదు, మేమేమీ బెదిరే ప్రసక్తి లేదు. మా పోరాటం మీ ఒక్కరి మీదనే కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కుటుంబ రాజకీయాల పట్ల మేము స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నాం. అవసరమైతే మా యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దావోస్కి వెళ్ళి వారు ప్రతిరోజు ప్రాజెక్టులే ప్రకటన వస్తూ ఉన్నది. మధ్యలో సోషల్ మీడియాలో నేను చూశాను, ఇక్కడ ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వస్తుంది, మేధ కోచ్ ఫ్యాక్టరీ. ఆ కోచ్ ఫ్యాక్టరీకి ఒక స్విట్జర్లాండ్ కంపెనీతో టైఅప్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీ వస్తే జాబ్ ఆర్డర్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, రైల్వే డిపార్ట్మెంట్. ప్రతి ఒక్క కోచి కొనేది కేంద్ర ప్రభుత్వం, రైల్వే డిపార్ట్మెంట్. దానికోసం వాళ్ళు మాతో కలిశారు, నాతో కూడా, నాతో వ్యక్తిగతంగా తెలంగాణ మంత్రిగా నాతో కలిశారు, రైల్వే శాఖతో మంత్రి కలిశారు. వాళ్ళు తప్పకుండా ఒక అగ్రిమెంటుగా మేము ఇక్కడ మేధా ఫ్యాక్టరీతో మేము టైప్ చేసుకొని ప్రాజెక్ట్ పెడతామని చెప్పారు. హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ చూసిపోయారు. ఈరోజు అక్కడ దావోస్లోకి వెళ్ళి కొత్తగా ఏదో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినట్టు అంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు, అన్ని రకాలుగా తెలంగాణకు ఏ రకమైనటువంటి పెట్టుబడి వచ్చినా భారతీయ జనతా పార్టీగా మేము అన్ని రకాలుగా అండగా ఉంటాం, తప్ప తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దు. మేమేమి
ఎక్కడ కూడా పెట్టుబడులను వ్యతిరేకించడం లేదు. తప్పకుండా కల్వకుంట్ల కుటుంబం యొక్క రాజకీయాలను వ్యతిరేకిస్తాము. దానికి పెట్టుబడులకు ఏ రకమైన సంబంధం లేదు. ఈరోజు ఆ రకంగా తీసుకుంటే ప్రపంచ దేశాలతో ఈరోజు ప్రపంచంలో చూడండి, ఉక్రెయిన్ జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో మన దేశ విదేశాంగ విధానం పట్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఈరోజు భారతదేశం నిలిచింది. తప్పకుండా రానున్న రోజుల్లో 130 కోట్ల మంది ప్రపంచానికి ఆదర్శంగా నిలబడతారనే దాంట్లో ఏ రకమైన నమ్మకం లేదు. కానీ మేము ఎక్కడ కూడా విదేశాల నుంచి పెట్టుబడో లేకపోతే దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నమో మేము ఎక్కడ కూడా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 8 ఇయర్స్గా కర్ఫ్యూలు తగ్గాయి, లాస్ట్ 8 ఇయర్స్గా మతకలాలు తగ్గాయి, లాస్ట్ 8 ఇయర్స్గా భూకంపాలు తగ్గాయి, లాస్ట్ 8 ఇయర్స్గా ఈరోజు ఈశాన్య రాష్ట్రాన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాను. అక్కడ నెల రోజుల పాటు బ్లాకేడ్ ఉండేది, 1 మంత్. ఇప్పుడు చూద్దామంటే భూతద్దం పెట్టుకొని చూద్దామంటే కూడా అక్కడ బంధులు లేవు, భూతద్దం పెట్టుకొని చూద్దామంటే కర్ఫ్యూ లేవు. ఏదో చిన్న చిన్న ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తప్ప. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము విశేషమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ దేశం శాంతిగా ఉండాలి, ప్రపంచ దేశాల యొక్క పెట్టుబడులు రావాలి. ఈరోజు ప్రపంచ దేశాలకు సుమారు 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నాం మనం. వ్యాక్సిన్ గతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా విదేశాల విమానాల కోసం షిప్పుల కోసం ఎదురు చూసే వాళ్ళం మనకి ఏదైనా వ్యాక్సిన్ పంపిస్తారని. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అటువంటి పరిస్థితి దేశంలో వచ్చింది. క్యూ నై రంగి ఇంకో క్యూన్ బోలే కుచ్చి నై బోలే జో ఇన్సిడెంట్ కా జో జో ఇన్సిడెంట్ కా బాత్ కియా హోను జో అభి జ్ఞానవాపి మే చర్చా హో రహా థా క్యూ అరే భాయ్ ఐసా ఐసా కుచ్చి నహీ బోలే హోను మై బతా రూ నా జో మై బతా రూ నా హమారా పార్టీ ఏకీ రహతీ హై అలగ్ అలగ్ నహీ రహతీ మగర్ మై బతా రహా హూం జ్ఞానవాపి కే బారే మే బతాయే ज्ञाना गोपी में देश भर चर्चा हो रहे उस जिक्र करते हुए बात किया है. क्या चैलेंज किया है? नहीं नहीं वो तो ज्ञानावापी के बारे में बोल रहे हैं, ज्ञानावापी के बारे में बोल रहे हैं. आप गलत फहमी में. नहीं नहीं ज्ञानावापी के बारे में बोल रहे, छोड़ दो ना, अभी बोल दिया ना मेरा बात बोल दिया. తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది, కానీ అది ఈరోజు కోర్టులో ఉంది. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ రోజు 5 సభ్యులతో కూడినటువంటి జడ్జిలు న్యాయస్థానంలో ఉన్నారు. మళ్ళీ ఇటీవల పంజాబ్కి సంబంధించినటువంటి తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ ఉండాలి, అది అమలు జరగాలని మరో 5 బెంచి తీర్పునిచ్చింది. తీర్పునిస్తూ వాళ్ళు ఒక మాట చెప్పారు, గతంలో 5 వద్దన్నారు, ఇప్పుడు 5 కావాలంటున్నాము, కాబట్టి సమస్య పరిష్కారం కావాలంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 కంటే ఎక్కువ ఉండేటువంటి బెంచి కాన్స్టిట్యూట్ చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలని తీర్పునిచ్చింది. కాబట్టి అది ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము. అది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎంత తొందరగా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంది. ఏ రకమైనటువంటి అరమెరికలు లేవు. సుప్రీంకోర్టు తొందరగా తీర్పిస్తే అంత తొందరగా మేము అమలు చేస్తాం.
ఎవరు ఎవరు ఆయన సరే నేను వాళ్ళకేం జవాబు చెప్పాను ఇప్పటిదాకా చెప్పింది వాళ్ళ గురించి గంట సేపు చెప్పాను ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ గురించి మీరు ఆయన అడగాలి నన్ను అడిగితే ఎట్లా మా పార్టీ స్టాండ్ క్లియర్గా ఉంది కుటుంబ రహిత కుల రహిత సమాజం కావాలని మా పార్టీ కోరుకుంటుంది అది వాళ్ళని అడగాలి నన్ను అడిగితే ఎట్లా కుటుంబాల పాలన ఉండొద్దు కులాల పాలన ఉండొద్దు ప్రజా పాలన ఉండాలి ప్రజాస్వామ్య పాలన ఉండాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పాలన ఉండాలి